అమరావతి నియోజకవర్గం సుజాత నగర్ దగ్గర వటగిరి వరలక్ష్మి గారిని ఒక వాలంటీర్ ఉండడం చూసి పనిచేస్తున్న వాలంటీర్గా పనిచేయడం ఇలాంటి ఒంటరిగా ఉన్నారు పిల్లలు కొడుకు కూడా బయట షాప్లో ఉండడం పరిచయం ఉండటం ఒంటరిగా ఉండడం చూసి పాపం ఎడలో పుస్తల తాడు కోసం బంగారు పుస్తల తాడు కోసం చాలా కిరాతకంగా ఖర్చు చేశారు. ఇంత దారుణంగా జరిగింది అంటే ఇప్పుడు వచ్చే వాలంటీరు ఇంటికి ఎప్పుడు వచ్చే వాలంటీరు లోపలికి వస్తే ఎంత కిరాతకంగా జరిగిందంటే పాపం ఆ పెద్ద ఆవిడే ఆవిడ చెవి కూడా వినిపించింది ఆవిడ హీరింగ్ ఎయిడ్ ఉన్న ఆవిడ నమ్మకంగా లోపలికి తీసుకొస్తే బిడిగులతోటి మూతి మీద గుద్ది ఒక్క మీద కొట్టి ఈక నులిమేసి పడేసి మెడలో ఉన్న పుస్తలు బంగారు పుస్తలతో లాగేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరగలేదు తిరుగుతూ ఉంటే ఆయన వారి అబ్బాయికి ఒక అనుమానం వచ్చింది. ఇది మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబం కోరుకుంటుంది కూడా వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటుంది మా తల్లికి జరిగింది మా తల్లిని మేము వెనక్కి తీసుకురాలేము కానీ భవిష్యత్తులో ఇట్లా ఒంటరిగా ఉంటే ఈ వృద్ధులకు కానీ మాకు ఎక్కడ పనులు చేసుకుంటా ఉంటాం మా లాంటి వాళ్ళు అందరూ కానీ నేను పక్కనే కొంత కూతువేడు దూరంలో కొడుకు ఉండి కూడా రక్షించుకోలేకపోయాను నేను అలాంటిది ఎక్కడ దూర బారు ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వాళ్ళకి ఇలాంటి ఘోరం జరగడం చాలా జరిగింది ఎట్లయినా మీరు ఆపండి. ఈ రోజు వరకు వైసీపీ నుంచి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. నిజంగా ఈ కేసులో వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటికి తీసుకొచ్చి అండగా ఉన్నందుకు పోలీస్ శాఖకి మనస్ఫూర్తి గారిని అభినందిస్తున్నాను. జనసేన తరపు నుంచి జనసేన నాయకుల తరపు నుంచి పోలీస్ శాఖకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. ఈ వాలంటీర్ చేసిన తప్పు మీ వాలంటీర్ చేస్తున్న దురాగతాలు ఇన్ని ఉండి ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదంటే మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మీరు చూడండి ప్రతి దానికి చిన్న పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి, చిన్నపాటి ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి, వాలంటీర్కి మటుకు పోలీస్ వెరిఫికేషన్ తీసుకోలేదు ఎవరు. ఇదేం విధానం ఇది? వాలంటీర్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి. ఒకటి అన్కాన్స్టిట్యూషన్, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి సమాంతరంగా ఓకే వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నది సరే అది కూడా అనుకున్నాం, వాళ్ళ నవరత్నాల కోసం పెట్టుకున్నది ఈ రోజున అందరినీ ప్రాణాలు తీసేస్తాం. ఇప్పుడే నర్సీపట్నం చెప్పాను ఒంటరి మహిళని టార్గెట్ చేస్తున్నారని చెప్పాను నేను. నర్సీపట్నంలో మన సోదరులు చెప్తా ఉన్నా ఒంటరి మహిళని మీద ఇచ్చేసి ఆవిడ గర్భానికి కారణమై ఈరోజున ఇలాంటి ప్రతి సంఘటన ఈరోజున ఈ మర్డర్ బయటకు వచ్చింది. ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయో మనకి బయటికి రాని క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి. ఆ రోజు నేను చెప్పాను 3000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారంటే అందరూ నా మీద విరుచుకుపడ్డారు వైసీపీ వాళ్ళంతా. ఈరోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా. అలాగే ఈ రోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్నపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఇది కైలాష్ సత్యార్థి అని నోబెల్ అవార్డు గ్రహీత ఆయన చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. ఇది అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం, అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేయడం మన సంస్కారం. దాన్ని బయటికి నాకు ఆంక్షలు విధిస్తారు కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళకి ఆంక్షలు లేవే. పోలీస్ శాఖని వారి వ్యవస్థని కట్టుదిట్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే క్రైమ్ తగ్గుద్ది. ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే క్రైమ్ చేస్తూ ఉంటే పోలీస్ శాఖకి అడ్డుకట్టేస్తూ ఉన్నారు, చేతులు కట్టేస్తున్నారు పోలీస్ శాఖకి. జనసేన అద్భుతాలు చేస్తే నేను చెప్పట్లా, వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసే పని చేయిస్తే ఏమీ జరగవు. మనుషులు తప్పులు చేయకుండా ఉండరు, మానవ మనుషులు దానికి సంబంధించిన విషయం, అది ప్రవృత్తికి సంబంధించిన విషయం. అందుకని జనసేన ఉన్నది
ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం జనసేన ముఖ్య ఉద్దేశం. అలాగే శాంతి భద్రతలు చాలా బలంగా కాపాడాలనుకుంటున్నది అనుకోవడం కూడా మా అభిమతం. చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నం క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఈరోజు అత్యధికంగా మహిళలు మిస్ అయిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి. అత్యధికంగా చిన్నపిల్లలు కిడ్నాపింగ్ గురయ్యి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి. ప్రతి ఒక్కరికి మీడియా సన్నిహితులు మీ మిత్రులందరికీ అందరూ నా కోరిక ఒకటే నా విన్నపం ఒకటే దయచేసి అందరికీ తెలియజేయండి బిడ్డలు చిన్నబిడ్డలు ముఖ్యంగా పెద్దవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పండి. ఏ మాత్రం అనుమానాస్పదంగా 1-10 సార్లు వస్తున్న ఆ రిలేటెడ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదంటే సోషల్ మీడియాలో పెట్టండి కన్సర్న్ పోలీస్ ఆఫీషియల్స్ చెప్పండి లేదంటే మిగతా వాళ్ళ వైసీపీ నాయకులు కూడా చెప్పండి వాళ్ళు కూడా ఏదైనా చేస్తారని చూద్దాం. అలాగే జనసేన నాయకుల దగ్గర తీసుకురండి ఇష్టపడే వరకు జనసేన తరపు నుంచి కూడా లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఇంకా ఆ వరకు తెలియజేశాను. అలాగే ఎంపీ కుటుంబ సభ్యుల్ని అంటే వైజాగ్ ఏ స్థాయికి అయిపోయిందంటే వైజాగ్ ఏ స్థాయికి అయిపోయిందంటే ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు ఎంపీ కుటుంబానికి రక్షణ లేదని చెప్పి ఇంకో పార్లమెంట్ సభ్యులు స్వయంగా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని రౌడీలు వెనకేసుకొచ్చి వస్తున్నాడు ఎంపీ. ఏమి సూచిస్తుందంటే అందరూ మిలాఖత్ అయిపోయారు. మీరు దుర్మార్గులతోటి దుష్టులతోటి స్నేహం చేస్తే రేపొద్దున అది మీ ఇంట్లో ఆడవాళ్ళకు వస్తున్నది ఎంపీ సంఘటన తాలూకు కుదరదని తెలియజేస్తా ఉంది. ఎవరికి చెప్పుకుంటారు మీ ఆడవాళ్ళ మీద జరిగిన సంఘటనకి వెనకేసుకొస్తారండి ఎంపీ వెనకేసుకొస్తారేంటి ఎంపీ. నీ ఇంటి మీద ద్రోహం చేసిన వాళ్ళని నీ ఇంట్లో ఆడపడుచుని మహిళని మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని వెనకేసుకొస్తావేంటి నువ్వు నువ్వే ఎంపీవి నువ్వు నువ్వు ఎంపీగా ఆదర్శంగా ఉండాల్సిన వాడు ఇంట్లో తన సొంత ఇంట్లో భార్యని కిడ్నాప్ చేసి కొడుకుని కిడ్నాప్ చేసి వాళ్ళని వెనకేసుకొస్తాడంటే క్రమే నువ్వు ఎంత భయపడుతున్నావు ఎంపీ అనేవాడు. డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయితే వాడికి ధైర్యం ఎక్కడ ఉండదు వీళ్ళందరికీ. అందుకని ఈ రోజున సగటు ప్రతి భారతీయుడు కానీ మన ఆంధ్రుడు కానీ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రతి ఒక్కరు కూడా సగటు మనిషి ఆలోచించాలి. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేస్తే ధైర్యం లేని వాళ్ళే దమ్ము లేని వాళ్ళే రాజ్యాలు వెళ్తారు. సొంత కుటుంబం మీద దాడి జరిగితే అతను దిక్కుమొక్కు లేదు ఈ రోజున పైగా భయంతో సమర్థించుకుంటామన్నా నువ్వెవరు చెప్పడానికి అని రఘురామకృష్ణదాస్ గారి మీద మాట్లాడు. ఇలాంటి ఎంపీలందరూ ఒకటే చెప్తున్నాను ఇవన్నీ కేంద్ర స్థాయి హోంశాఖ తీసుకెళ్తాం. ఇది మీ ఇంట్లో సమస్య కాదు ఇది మా సంఘం తాలూకు సమస్య మా దేశం తాలూకు సమస్య విశాఖపట్నం తాలూకు సమస్య ఇది ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల సమస్య ఇది. అందుకని ఖచ్చితంగా వీటి మీద బలంగా నిలవరిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జాయ్.